Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu ఒట్టు తీసి గట్టు మీద పెట్టాల్సిందేనా? ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి కీలక సమాచారం అందుతోంది. వచ్చే నెల మొదటి వారంలో సమావేశాలకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారని తెలుస్తోంది. మార్చి 7 నుంచి కానీ 9 నుంచి కానీ జరిగే ఈ కీలక సమావేశాలకు టీడీపీ అధినేత చంద్రబాబు రాక అన్నది అనుమానాస్పదంగానే ఉంది. ఎందుకంటే గత సమావేశాలలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి, ముఖ్యంగా తన జీవన సహచరి భువనేశ్వరిని ఉద్దేశించి అనరాని మాటలు అన్నారన్న ఆరోపణతోనో అభియోగంతోనో ఆయన సభ నుంచి వాకౌట్ చేశారు. మళ్ళీ అధికారంలోకి వస్తే కానీ తాను ఇటుగా రానని చంద్రబాబు శపథం చేశారు. దీంతో అప్పట్లో ఆయన తీరుపైన, అదేవిధంగా వైసీపీ సభ్యుల వ్యాఖ్యలపైన తీవ్ర చర్చ మరియు అపరిష్కృత గందరగోళ వాతావరణం నెలకొంది. అటుపై భువనమ్మకు తాము క్షమాపణలు చెప్పేందుకు కూడా సిద్ధమేనని వైసీపీ సభ్యులు కొందరు బాహటంగానే ప్రకటనలు ఇచ్చారు. కొందరైతే ఓ అడుగు ముందుకు వేసి ఆమె కాళ్ళు పట్టుకుని మరీ క్షమాపణలు అడుగుతామని అన్నారు. ఇంకొందరైతే ఆమెను దూషించిన వ్యక్తి తమ పార్టీకి చెందినవారే కాదని వల్లభనేని వంశీ మోహన్ ఉద్దేశించి దిద్దుబాటు చర్యకు పూనుకున్నారు. అదే సందర్భంలో ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో భువనమ్మకు క్షమాపణలు చెప్పారు వల్లభనేని వంశీ. ఆమె తనకు అక్కలాంటిదే అని అంటూ జరిగిన పొరపాటుకు చిందిస్తున్నానని అన్నారు. తన ప్రమేయం లేకుండానే కొన్ని మాటలు మిస్ఫైర్ అయ్యాయని ఆయన వివరణ ఇచ్చుకున్నారు. కానీ వివాదం మాత్రం సద్దుమణగలేదు. తాజాగా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చంద్రబాబు ఒక్కరే సభకు రాకుండా ఉంటారా, లేదా మొత్తం టీడీపీకి చెందిన సభ్యులంతా బడ్జెట్ సెషన్ను బహిష్కరిస్తారన్నది ఇంకా తేలలేదు. దీనిపై టీడీపీ పెద్దలు మౌనం వేడడం లేదు. అయితే సభకు రాకపోతే ఆ రోజు వైఎస్ జగన్ చేసిన తప్పిదమే, తాము చేసిన వాళ్ళం అవుతామన్న భావనలో టీడీపీ ఉంది. సభకు రాకుండా మీడియా ఎదుట ఎంత మాట్లాడినా జనం ఎదుట తాము చులకన అయిపోతామన్న ఆందోళన మరియు అభద్రత కూడా టీడీపీకి ఉంది. అందుకే ఈ సెషన్ అన్నది అటు టీడీపీకి ఇటు వైసీపీకి ఎంతో ప్రాధాన్యతతో కూడిన సందర్భం. ఎందుకంటే ముఖ్యమైన బిల్లులు చర్చకు వస్తే రాజధానిపై కానీ కొత్త జిల్లాల ప్రతిపాదనలపై కానీ ప్రభుత్వం ఏమైనా ఓ కీలక ప్రకటన చేస్తే సంబంధిత వేళల్లో పార్టీ వాయిస్ వినిపించకుండా ఉంటే వైసీపీ బలం జనంలో పెంచిన వాళ్ళం అవుతామని టీడీపీ యోచిస్తోంది. ఇదే విషయమై తర్జన భర్జనలు పడుతోంది. మరికొద్ది రోజులు ఆగితే సస్పెన్స్కు తెరపడే అవకాశాలే పుష్కలం.